మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు పోలీస్ యంత్రాంగం సహకరిస్తూ ముందుకు పోతుందని దిశ డిఎస్పీ శంకర మురళి మోహన్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సప్పవరం జంక్షన్ లో గల స్పందన ఫంక్షన్ హాల్లో వార్డు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మురళీ మోహన్ డిఎస్పీ దిశ ఈశ్వరవారి ఈ మధ్య రీసెంట్గా గవర్నమెంట్ మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉమెన్ సేఫ్టీ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత కేర్ తీసుకుంటున్నారు, దాని గురించి దిశ యాక్ట్ కూడా రూపొందించడం జరిగింది. అలాగే వివిధ రకాల సేవా యాప్, దిశ యాప్, ఇటువంటి యాప్స్ అన్నీ కూడా రూపొందించి దిశ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి దిశ పోలీస్ స్టేషన్ ద్వారా మిగిలిన జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓల ద్వారా ప్లస్ మళ్ళా ఉమెన్ గ్రామ పోలీస్ ద్వారా కూడా ఇది ప్రజల్లో లో అంటే లాస్ట్ క్యాటర్ వరకు కూడా ఉమెన్ సేఫ్టీ గురించి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా డీజీ గారు 14th ఒక వెబినార్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసి ఈ గ్రామ సచివాలయ మహిళా పోలీసులు అలాగే వార్డు సచివాలయ మహిళా పోలీసులకి విధి విధానాలు వీళ్ళు ఏం చేయాలనేసి 4 కేటగిరీస్ కింద కేటగిరీ ఏ, కేటగిరీ బి, సిడిఈ అని చెప్పేసి 4 కేటగిరీ 5 కేటగిరీలు డివైడ్ చేసి దాంట్లో వీళ్ళ పోలీసుకి ఎలా అసిస్ట్ చేయాలి, వీళ్ళ ద్వారా మేము పోలీస్ మా డ్యూటీలు ఇంకా ఎంత ఎఫెక్టివ్గా చేయవచ్చు అన్న విధానం గురించి చెప్పడం జరిగింది. దాన్ని అందరితోటి కూడా ఈ గ్రామ పోలీస్ ఈ అమ్మాయిలు అందరితోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి సార్ చెప్పినటువంటి విధి విధానాలు, వాళ్ళ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలన్న విషయాల గురించి మేము డిస్కస్ చేయడం జరుగుతుంది జిల్లా అంతా కలిపి.